ప్రజల హృదయాల్లో రాజన్నగా నిలిచిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆంగర గ్రామ సర్పంచ్ వాస కోటేశ్వరరావు అన్నారు. రాజశేఖర రెడ్డి 73వ జయంతి వేడుకలను ఆంగర గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రాజశేఖర రెడ్డి అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సర్పంచ్ వాస కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యా వైద్యం అందించడంలో పేద ప్రజలకు సేవలు అందించిన మహోన్నత వ్యక్తి రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. అనంతరం అభిమానులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గంగుమళ్ల రాంబాబు, ఆంగర జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ సలా కోటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు మేడిశెట్టి దుర్గారావు, పెద్దింశెట్టి ఆసిరా బాబు, బడుగు రాంబాబు, పంచాయతీ కార్యదర్శి కామేశ్వరరావు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన రాజశేఖర రెడ్డి గారి 73వ జయంతి సందర్భంగా మన రాజశేఖర రెడ్డి విగ్రహం యొక్క పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమక్షంలో ఘనంగా నిర్వహించి సీపీ పంచిపెట్టడం జరిగింది. వారు చక్కటైనటువంటి విద్య, ఆరోగ్యం మీద దృష్టి పెట్టి కొనసాగించి రాజశేఖర నమోన్నమ అనే స్థాయికి ఒక భగవత్ స్వరూపంలాగా ఆయన విరాజిల్లాడు. ఈ రాష్ట్రాన్ని సువర్ణయుగంగా మలిచినటువంటి నమోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్. తన 5 సంవత్సరాల ముందు నెలల ముఖ్యమంత్రి పదవీకాలంలో ఈ రాష్ట్రంలో ఆయన తీసుకున్నటువంటి సాహసికమైన నిర్ణయాలు అనేక ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా అప్పటి వరకు రైతులే వ్యవసాయం గన్నగన్న నాడు నుండి వ్యవసాయం పండగ అనే విధంగా చేసే మహోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర. అందుచేతనే జూలై 8వ తేదీని రైతు దినోత్సవంగా జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.